డార్లింగ్, ఒక్క ఛాన్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ బటన్ తో బట్టి గంట కూడా కొట్టు. జీవితాంతం ఇక్కడ అదే హార్ట్ లో పెట్టి చూసుకుంటు. గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పినందుకే చాలా హట్ అయినట్టుంది. దానికంటే నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు ఏంట్రా? నీ ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా కుదిరినట్టుంది. పిల్లవరా అమ్మాయిని. నువ్వు కమల హాసన్, అదో శ్రీదేవి, ఏదో మొబ్బు మొహాలు వేసుకుని. సంజయ్, ఏంటి నా వాళ్ళు? నేను కలుపుకొని రాసుకొని పూసుకొని ఇప్పుడు తుడుచుకోలేదు. పెళ్లి చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి? పెళ్లి చేసుకుంటే మొగడు వస్తాడు, వాడు సచ్చినాక పెంచిన వస్తుంది. ఎక్కడ వరకు వెళ్తున్నారు? కాశ్మీర్. కాశ్మీర్? ఈ బస్ కాకినాడ వరకు వెళ్తుంది మేడం కదా. మరెందుకు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్? ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్రభాస్ అమ్మగా నేను చెయ్యనని చెప్పాను. ఎవరమ్మగా చేద్దాం అనుకుంటున్నా? ఎవరమ్మా అయినా పర్వాలేదు, కానీ ప్రభాస్ కి అమ్మగా హౌ? నాకు కొడుకు ఫీలింగ్స్ రావాలి కదా, వేరే ఫీలింగ్స్ వస్తాయి అక్కడ. పోకిరి బతవ. హే హే, ఎవడే పోకిరి? నీ క్యారెక్టర్ మాత్రం ఏమైనా తక్కువ? రోడ్లు పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ అని చెప్తావే కదా నీ పని. చుంచు మోహన్ దానా. చుంచు గించు అన్నావంటే చెప్పు తగ్గుది. ముచ్చాలు వస్తావా రాదు? వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా రాదు? వస్తావా వస్తావా నా తోడే వస్తావా రాదు? వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగ తోటకి, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగ తోటకి, వస్తావా జానకి సింధులాటకి రాదు రాదు. Exclusive DJ Sai Ganesh. Chapta, aagu. సీదా పో, రైట్ తీసుకో, ఆడొక చౌరస్తా వస్తుంది, ఆడికెళ్ళి లెఫ్ట్ కొట్టు. కిందేసి కొట్టు, మీదేసి కొట్టు, సంపే, ఇన్ని నరికే. ఏంటిది ఏమండే? నేను చెప్తానండే, నువ్వు విను. ముచ్చాలు వస్తావా రాదు? వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా రాదు? వస్తావా వస్తావా నా తోడే వస్తావా రాదు? ఎవడైనా తెగించి ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు. పోనీ పువ్వో పండో చేతిలో పెట్టాడా? లేదు. కనీసం ఎవడైనా కన్ను కొట్టాడా? పార్వతి కోసం దేవదాస్ సీసాలు సీసాలు తాగాడు, కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మీరు పడగొట్టడం అందం, మీరు పడిపోవడం ఆనవాయితీ. కొట్టాడా? అంత దూరం ఎవడుకుంది? చెప్పండి గంగారు. రాంబాబు నన్ను తిడుతున్నావు, పొగుడుతున్నావా? పొగుడుతున్నానండి. యు ఆర్ స్ట్రాంగ్ లేడీ, కెమెరా ఉమెన్ కాదు. ఏ పొట్టి.
తెల్ల బట్టలేసుకున్న ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు కాలేడు. నల్ల బట్టలేసుకున్న ప్రతి ఓడు అయ్యప్పం భక్తుడు కాలేడు. అంటే తెలీదు, నువ్వు ఓటేసావు, మేము కూడా ఓటేసాం అంతే. నాకెందుకో నీకంటే నేనే నిన్ను ఎక్కువ లవ్ చేసినట్టు అనిపిస్తుంది. కొంచెం తోలు దొడ్డే తన్నిట్లే అనిపిస్తే తెలుసా. నేను నిజం చెప్తున్నా. సరే పోనీ, సరే. హలో హలో, మీ ఇంట్లో పెద్దోళ్ళు లేరా? మీ అయ్యని కిడ్నాప్ చేస్తాం అని చెప్పు. 5 లక్షలు కావాలని చెప్పు. నేను చెప్పా, పండుగ తెల్లారే బడుకోమంటాను, 10 రోజులు అటే ఉంచుకోరు.